కృష్ణా జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారాల్లో అసంతృప్తుల గోలేంటి? ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్పై ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు? సభకు నమస్కారం అంటూ ఆయనపై సెటైర్లు విసురుతున్నది ఎవరు? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అంతా బాగుందనే సమయానికి మళ్ళీ కొత్త లొల్లి మొదలైంది. నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. అయితే వాటిని సృష్టించింది ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అనే చర్చ జోరుగా సాగుతోంది. చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇటీవల మార్కెట్ కమిటీలో తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేసి ప్రశంసలు అందుకున్నారు. అయితే జగిత్యాల జిల్లాలోని మల్యాల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో కొడిమ్యాల మండల ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే రవిశంకర్ చిన్నచూపు చూశారన్న చర్చ జరుగుతోంది. మల్యాల వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి కొడిమ్యాల మండలం కూడా వస్తుంది. ఇటీవల కొడిమ్యాల మండలానికి కొత్తగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయాలని, దానికి పాలకవర్గాన్ని నియమించాలని ఆ మండల ప్రజాప్రతినిధులు భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. కానీ మల్యాల మార్కెట్ కమిటీ పాలకవర్గంలో తమకు పెద్దపీట వేయాలని కొడిమ్యాల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను కోరారు. ఈ క్రమంలో మల్యాల మండలానికి చైర్మన్, కొడిమ్యాల మండలానికి వైస్ చైర్మన్ పదవులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మల్యాల మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఒకటి రెండు సార్లు వాయిదా పడింది. చివరికి ఆ కార్యక్రమానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మొదట్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ను మాత్రమే ఆహ్వానించాలని భావించారు. ఇందుకు ఆ మంత్రి ఓకే కూడా చెప్పడంతో ఆయన ఫోటో ఉన్న ఫ్లెక్సీలను భారీగానే ముద్రించారు. తర్వాత మరో మంత్రి ఈటల రాజేందర్ను ఆహ్వానించడంతో ఆయన కూడా ఓకే అన్నారు. దీంతో అప్పటికే ముద్రించిన కొన్ని ఫ్లెక్సీలను పక్కన పెట్టి మళ్ళీ ఈటల రాజేందర్ ఫోటోను కూడా జత చేసి ఫ్లెక్సీలను ముద్రించారు. చివరికి ప్రమాణ స్వీకారం రోజు సమయం మధ్యాహ్నం 12:30 అనుకుంటే అది కాస్త సాయంత్రం 5 గంటలైంది. సమయ పాలనపై స్థానిక నాయకులంతా ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. గంటో అరగంట అయితే ఓపిక పట్టొచ్చు, కానీ మరి 4:30 గంటలైతే ఎలా అంటూ వారు లోపలే గొణుక్కున్నారట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ముందు ఆహ్వానించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రమాణ స్వీకారానికి రాలేదు. ఏదో అర్జెంట్ పనుందంటూ ఆయన మధ్యాహ్నమే హైదరాబాద్ వెళ్లారట. ఆయన అనుకుంటే 10 నిమిషాలు వచ్చేళ్ళే అవకాశం ఉండిందని, పైగా ముందే ఇచ్చిన షెడ్యూల్ కాబట్టి కొప్పులు హాజరై వెళ్లాల్సిందని గులాబీ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడారు. చివరకు ఈటల రాజేందర్ ఒక్కరే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. అయితే జిల్లా మంత్రి లేకుండా కార్యక్రమం నిర్వహించడం ఏమిటి అని కొందరు సభలో అనుకోవడం గమనార్హం. ఇలా ఉంటే సహజంగా సభా వేదికల మీద ఆసీనులైన వారందరినీ మాట్లాడించడం కొన్నిసార్లు సాధ్యం కాదు. సమయాభావం లేదా ఇతర కారణాల రీత్యా ముఖ్య నేతలను మాత్రమే మాట్లాడిస్తూ ఉంటారు. అయితే మల్యాల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సభలో ఆ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారట. కొడిమ్యాల మండలానికి చెందిన ప్రజాప్రతినిధులకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదట. దీంతో సభకు భారీ బలగంతో వచ్చిన ఆ మండలం నాయకులు చిన్నబోయారట. తమకి పరిస్థితి రావడానికి ఎమ్మెల్యే రవిశంకర్ కారణమని ఆయనపై వారు అసహనంతో ఉన్నారట. కనీసం సభకు నమస్కారం కూడా పెట్టనివ్వలేదని వారు వాపోయారు. పదే పదే సభకు నమస్కారం అని చెప్పి మిగతా ప్రసంగం ప్రారంభించాలని, ఇతరులకు హితవు పలికే ఎమ్మెల్యే రవిశంకర్ చివరికి ఆ అవకాశం కూడా తమకి ఇవ్వలేదని వారు సెటైర్లు వేశారు. మల్యాల కొడిమ్యాల మండలాలు గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటిది ఇప్పుడు ఆ రెండు మండలాల్లో ఒకరిని చిన్నచూపు మరొకరిని పెద్ద చూపు చూడడం వారి మధ్య అంతరాన్ని మరింత పెంచిందట. చొప్పదండి నియోజకవర్గంలో ఆయా మార్కెట్ కమిటీల్లో ఉద్యమకారులకు పెద్దపీట వేసినప్పటికీ వాటి ప్రమాణ స్వీకారోత్సవ హంగు ఆర్భాటాల ఖర్చేమో పరిధి దాటిందని, వాటిలో పదవులు పొందిన నాయకులు కూడా ఆ ఖర్చుని భరించలేకపోతున్నారని సమాచారం. ఈ విషయంలో రామడుగు, కొడిమ్యాల మండలాలకు చెందిన కొందరు నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
తనపై వారిలో ఉన్న కోపాన్ని అసహనాన్ని తగ్గించేందుకు ఏం చేస్తారో చూడాలి.